హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ వంటలు అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు మన వీడియోలో మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మనకి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఈ మజ్జిగ పులుసుని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ మజ్జిగ పులుసు తినడం వల్ల ఒంట్లో ఉండే వేడి కూడా తగ్గిపోతుంది. దీనికి ఫస్ట్ మనం పెరుగు తీసుకొని దాని లోపల కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగుని కవ్వంతో కానీ లేకపోతే విస్కర్తో కానీ ఇలా బీట్ చేసుకోవాలి. లంప్స్ అనేది ఏది లేకుండా పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర కవ్వం ఉంటే దాంతో మజ్జిగని చిలుక్కోండి. ఈ పెరుగుని ఇలా లంప్స్ లేకుండా నీట్గా మజ్జిగలాగా చిలుక్కోవాలి. ఇలా పెరుగంతా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగంతా మనకి మజ్జిగలాగా అయిపోవాలి. ఇలా ఈ క్వాంటిటీకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న మజ్జిగలోకి మనము సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఇందులోకి కారపొడి కూడా వేసుకోవాలి. కారపొడి మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు వేసుకొని స్టవ్ పైనుంచి దించేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ పోపుని మజ్జిగలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. సమ్మర్లో ఈ మజ్జిగ పులుసు తీసుకోవడం వల్ల బాడీలో హీట్ అనేది చాలా తగ్గిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.